మాట ఇచ్చామంటే చేసి తీరుతామని నిరూపిస్తుంది కాంగ్రెస్ సర్కార్. అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజలకు సంక్షేమమే టార్గెట్గా దూసుకుపోతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా ఇచ్చిన హామీలను అన్నింటినీ నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. కాగా తెలంగాణలో ఇల్లు లేని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు పథకం ద్వారా కాంగ్రెస్ సర్కార్ లబ్ధి చేకూర్చనుంది. ఎన్నికల ప్రచారంలో ఇంటి స్థలం ఉన్న వారికి ఆర్థిక సాయం, స్థలం లేని వారికి స్థలం ఇచ్చి ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షల రూపాయలు సాయం చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అందుకుగాను ప్రజాపాలనలో ఇల్లు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ప్రజాపాలన దరఖాస్తుల్లో భాగంగా ఇంటి నిర్మాణ ఆర్థిక సాయం కోసం కూడా దరఖాస్తులు వెల్లువెత్తాయి. జనవరి 6 ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియనుంది. దీంతో ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకునేందుకు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పథకం అమలుకు అవసరమయ్యే నిధుల్లో కొంతమేర కేంద్రం నుంచి అందుకోవాలని రాష్ట్ర సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం అందుతోంది. ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం నిధులను వాడుకుని రాష్ట్ర ఖజానాపై భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. నిధుల స్వీకరణ అంశానికి సంబంధించి త్వరలోనే కేంద్రం ముఖ్యులతో భేటీ అవ్వాలని సర్కారు పెద్దలు నిర్ణయించారు. ఆ మేరకు కేంద్రానికి అవసరమైన ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే వాస్తవానికి కేంద్రం కూడా రాష్ట్రాలకు పీఎంవైఏ కింద ఇళ్ల నిర్మాణాలకు కొంతమేర నిధులను అందిస్తుంది. కేంద్రం నుంచి నిధులను అందుకోవాలంటే అంతకు ముందుగానే రాష్ట్రంలో ఎన్ని ఇళ్లను నిర్మించాల్సి ఉందనే అంశంతో పాటు లబ్ధిదారుల వివరాలను తెలుపుతూ కేంద్రానికి నివేదికను అందించాలి. ఆ తరువాత నిధులను కేంద్రం విడతల వారీగా రాష్ట్రానికి చెల్లిస్తుంది. కానీ గత ప్రభుత్వ హయాంలో కేంద్రం నుంచి వచ్చే ఈ పథకం నిధులను వినియోగించుకోకపోగా అసలు రాష్ట్రంలో నిర్మించాల్సిన ఇళ్ల నిర్మాణం జాబితాలను కూడా కేంద్రానికి అందించలేదు. దీంతో గత ప్రభుత్వ హయాంలో 2017-18 తర్వాత పీఎంవైఏ నిధులు రాష్ట్రానికి రాలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఇప్పుడు రాష్ట్ర సర్కారు కేంద్ర పథకంతో అనుసంధానమైతే పట్టణ ప్రాంతాల్లో నిర్మించబోయే ఒక్కో ఇంటికి 160,000 రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో 75,000 రూపాయలకు పైగా ఆర్థిక సాయం అందనుంది. ఒక్కో ఇంటికి కేంద్రం 2015 నిర్మాణ అంచనా ప్రకారం ఆర్థిక సాయం అందిస్తుంది. ప్రస్తుత మార్కెట్ రేట్లను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ అంచనాలను పెంచాలని కోరేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర ఖజానాకు కొంత ఉపశమనం లభిస్తుందని సర్కారు యోచిస్తోంది.